పంటలలో క్వాలిటీ లేదని చెప్పి ఇతర దేశాలు మన రిజెక్ట్ చేస్తున్నాయి మన పంటల్ని. కాబట్టి నీ యొక్క ప్రయోగం తెలంగాణ రైతాంగం మొత్తం ఆచరించేటటువంటి విధంగా ఉండాలని, నువ్వు దానికి బ్రాండ్ మాస్టర్గా ఉండాలని చెప్పి బాలకృష్ణ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్. థ్యాంక్ యూ సార్. తమరు అనుమతితో మనకి ఫీల్డ్లోంచి పెద్దపల్లి జిల్లాలో మల్లేశం, మండే మల్లేశం అనే ఒక రైతు మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఆయన వెజిటబుల్ కల్టివేషన్లో ఆదర్శంగా చేస్తున్నారు సార్. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోంచి మండే మల్లేశం గారు. సార్ నమస్తే సార్. సీఎం గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నాగేశ్వరరావు గారికి, నేను పెద్దపల్లి జిల్లా జూలపల్లి విలేజ్ మండల్ జూలపల్లి. నేను ఒక గత 20 సంవత్సరాల నుంచి కూరగాయల పంట పెడుతున్నా. కూరగాయల పంటకు ఎందుకు వచ్చినా అంటే పత్తి మట్టి మీకు ఎక్కువైనాయి. అందుకోసం కూరగాయల సాగు కచ్చినము. మాకు ఒక 10 ఎకరాల కూరగాయలు, 5 ఎకరాలు పిండాల్సి ఉంది. మిగతా 5 ఎకరాల మొత్తం క్యాలీఫ్లవర్, టమాటా, బెండ ఇట్లాంటి అందరి కూరగాయ, బీరకాయ సార్. ఇవన్నీ ఒక ఎకరానికి 1,50,000 ఖర్చు వస్తుంది సార్. 1,50,000 వస్తుంది, 50,000 ఖర్చు వస్తుంది. ఆదాయము 1,00,000 వస్తుంది సార్. మంచి లాభాలు ఉన్నాయి కూరగాయలలో. అందుకోసం సార్ ఈ కూరగాయలు చేస్తే మరి మీరు ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం వల్ల మంచి లాభాలు జరుగుతాయి సార్. కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ మల్లేశం గారు. గోపి నెక్స్ట్ సార్. థ్యాంక్ యూ మల్లేశం గారు. ఇప్పుడు మనము ఆదిలాబాద్ జిల్లాలోంచి ఒక రైతు మనకి రైతు వేదికల్లోంచి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. జైనత్ మండల్ గంభీర్ గారు, ఈయన ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి రైతు. నమస్కారం సార్. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి మరియు మన వ్యవసాయ శాఖ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. సార్ నేను గత 7 సంవత్సరాల క్రితము నాకున్న 2.5 ఎకరాలలో మా ఏఓ గారు ఒక వర్మి బెడ్ ఇవ్వడం జరిగింది సార్. ఆ బెడ్ ద్వారా నేను కంప్లీట్ గా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను సార్. వర్మి కంపోస్ట్ ఉత్పత్తి చేసుకుంటూ ఇప్పటి వరకు రసాయనిక మందులు ఏం వాడతలేను సార్. నేను మొదలు పెట్టిన 2-3 సంవత్సరాలు నేను సరైన దిగుబడి తీసుకోకలేకపోయినా సార్. కానీ 4 సంవత్సరాల నుంచి నేను మంచి దిగుబడి వస్తున్నా సార్. సార్ నేను అమ్ముకోవడానికి బయట మార్కెట్ లో నాకు ఇబ్బంది ఉండేది సార్. 2018 ఆదిలాబాద్ లో 100 మంది రైతులము మేము సొసైటీ ఏర్పాటు చేసి అప్పుడున్న మా కలెక్టర్ గారు దివ్య దేవరాజన్ మేడం గారి దగ్గరికి వెళ్ళి, మేడం మేము పండించిన పంటలు అమ్ముకోలేకపోతున్నాము, మాకు కొద్దిగా ప్లస్ మాకు కొన్ని డబ్బులు కావాలంటే మాకు అప్పుడే కొద్దిగా డబ్బులు మాకు ప్లస్ ఇచ్చి ఒక స్టోర్ నిర్మాణం చేయడం జరిగింది సార్. అక్కడ మేము ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 100 మంది రైతులను అమ్ముకోవడం ద్వారా మేము అధిక లాభాలు పొందగలుగుతున్నాం సార్. సార్ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా సార్ ఇంతకు ముందు మేము చేన్ నుండి ఫోన్ చేసి అధికారులను అడిగితే వాళ్ళు ఏదో మందులు చెప్పేవాళ్ళు, రైతులకు ఆ టెక్నికల్ నేమ్స్ అర్థమయ్యేది కావు సార్. కానీ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేము ఇక్కడికే పీసీకి వచ్చి మాట్లాడితే సైంటిస్టుల ద్వారా కూడా మేము తెలుసుకొని మాకు ఆ పేర్లు అర్థం కాకుండా పక్కకున్న అధికారుల ద్వారా తెలుసుకొని మేము ఆ చీడపీడ నివారణని సమర్థవంతంగా చేసుకోగలుగుతామని ఆశిస్తున్నాం సార్. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తా సార్. సార్ ప్రతి ఊరిలో ఒక్కొక్క ఫార్మర్ ఆర్గానిక్ చేసే వాళ్ళు ఉన్నారు సార్. కానీ వాళ్ళకి అమ్ముకోవడానికి ఎక్కడ అవకాశాలు దొరకలేదు సార్. ఇప్పుడు మన రైతు మన అగ్రికల్చర్ వ్యవస్థ చాలా బలంగా ఉంది సార్. ప్రతి గ్రామంలో ఒక్కొక్క ఏఈఓ గారు ఉన్నారు. ఏ రైతు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో సార్ అది ఐడెంటిఫై చేసి ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక స్టోర్ నిర్మించి ఇస్తే సార్ కొనే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది సార్. పండించే రైతు కూడా భరోసా ఉంటుంది నేను అక్కడ అమ్ముకోవచ్చని. మా ఆదిలాబాద్ లో గతంలో ఉన్న మా దివ్య దేవరాజన్ మేడం గారు నిర్మించి ఇచ్చారు సార్. ఆమె దయ వల్ల మేము ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాం సార్. పండించినవి కూడా నమ్మకంగా కంజ్యూమర్ కొనగలుగుతున్నారు సార్. దయచేసి ప్రతి ఒక్కరు యూరియా గాని డిఏపి వాడకుండా కనీసం మనకున్న మొత్తం భూమిలో ఆర్గానిక్ చేయకుండా ఒక 1/2 ఎకరు చేసినా గానీ మన పండించే రైతు తినే కన్జ్యూమర్ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నారు సార్. నాకు అవకాశం ఇచ్చిన మంత్రి వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ గంభీర్ గారు. నీ ఉపన్యాసం కూడా గంభీరంగా ఉంది. తప్పకుండా నీ యొక్క సూత్రాలు పాటిస్తూనే నువ్వు కోరినటువంటి కోరిక ఆర్గానిక్ ఫార్మర్స్ ఏదైతే పంటలు పండిస్తున్నారో
వ్యవసాయ అధికారులు వాళ్ళని గుర్తించి వాళ్ళకి సరైనటువంటి మార్కెట్ విధానం వచ్చేదానికి మన శాఖ తప్పకుండా బాధ్యత తీసుకుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్, మన గౌరవ రవాణా శాఖ మంత్రి గారు మనతో పాటు వీడియో కాన్ఫరెన్సింగ్లో ఉన్నారు సార్. సో తమరు అనుమతితో రవాణా శాఖ మంత్రి గారిని మేడ్చల్ జిల్లా ముచ్చింతల్పల్లి వీడియో కాన్ఫరెన్సింగ్లోంచి మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. గౌరవ ప్రభాకర్ రావు గారు, మీరు మార్కెట్ అధ్యక్షులు, మాకు అనుబంధం ఉన్నటువంటి శాఖ, మీకు కోరిక ఉంది కాబట్టి దయచేసి తమను ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం ప్రభాకర్ గారు. శుభాకాంక్షలు చెప్పడానికి తీసుకున్న అవకాశం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి శుభాకాంక్షలు. రైతు బిడ్డగా సహకార సంఘంలో మార్కెట్ చైర్మన్ గా, ఇప్పుడు కూడా ఇంకో లాంటి సంస్థలో డైరెక్టర్ గా ఉన్నాం కాబట్టి ఎక్కడైనా అగ్రికల్చర్ పరంగా కొద్దిగా ఇంపార్టెంట్, ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి నేను పార్టిసిపేట్ అయినా కాబట్టి మీ అందరికీ మరొకసారి ఇటువంటి సాంకేతిక పరమైన భద్రేష్ యాదవ్ గారు, మిగతా స్థానిక అధికారులందరూ కూడా ఈ మెడికల్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అందరి పక్షాన మీకు ధన్యవాదాలు. ప్రభుత్వానికి శుభాకాంక్షలు. సాంకేతిక పరమైనటువంటి అంశాలు వ్యవసాయానికి రావాలి. ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆర్థిక మంత్రి గారు నిధులు చేసి ముఖ్యమంత్రి గారు చొరవ పెట్టి వ్యవసాయ శాఖ గారి మంత్రి ద్వారా గతంలో ట్రాక్టర్ల పేరు మీద దాని పేరు మీద పెద్ద పనిముట్లు కొంత వ్యవస్థకు మాత్రం ఇచ్చినారు. ఇప్పుడు కానీ క్షేత్ర స్థాయిలో రోజువారీ ఉపయోగపడేటువంటి యాంత్రీకరణ పనిముట్లను తిరిగి ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే అది చాలా కాలం 10 సంవత్సరాలుగా ఆ డబ్బునంతా తీసుకొని ట్రాక్టర్ల పేరు ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ క్షేత్ర స్థాయిలో చాలా సబ్సిడీ పేరు ఇచ్చేయగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థిక మంత్రి గారు దయచేసి ముఖ్యమంత్రి గారు చొరవ చూపెట్టి వ్యవసాయ శాఖ మంత్రితో అమలు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ. తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వేదిక మీద ఉన్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం గతంలో రాజశేఖర్ రెడ్డి గారు రైతాంగం కోసం ఏ హామీ ఇచ్చినా ఓడీకి వెళ్లకుండా రోషే గారు ఏ రకంగా పథకాలకి నిధులు సమకూర్చారో అంత నేర్పరి వారి మధ్యలో సహచర్యం సాగించినటువంటి భట్టి గారి వల్ల మనకి తప్పకుండా ప్రభాకర్ రావు గారు అడిగినటువంటి ఇంప్లిమెంట్స్ కానీ, మెకనైజేషన్ కానీ, సబ్సిడీలు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, పంటల బీమా కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ సమస్యలు తీర్చడానికి